కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామం పగడాలపేటలో శ్రీ సీతారామాలయం నిర్మించిన ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత విగ్రహ ప్రతిష్ట చేసి మొట్టమొదటిసారిగా ఉత్సవ విగ్రహాలకు కళ్యాణం మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు శ్రీ రామాంజనేయ ఆలయ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ సీతారామ కళ్యాణంకు హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ దంపతులు సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఆలయానికి బహుకరించేందుకు రాగా మేల తాళాలతో గ్రామస్తులు మహిళలు ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువెళ్లారు ఉత్సవ విగ్రహాలను ఉంచారు ఆలయ అర్చకులు ఉత్సవ విగ్రహాలకు శుద్ధి పూజలు నిర్వహించి గ్రామోత్సవం పల్లకి సేవ నిర్వహించారు అనంతరం ప్రత్యేక వేదికపై శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఉంచారు ఆలయ అర్చకులు వెంకయ్య దీక్షితులు వేద పండితులు మంత్రోర్చనల నడుమ శ్రీ సీతారామ కళ్యాణం కన్నుల పండుగ జరిపించారు పీఠలపై అబ్దులు దంపతులు తలాటం హరీష్ అన్నపూర్ణ దంపతులు కూర్చొని స్వామివారి కళ్యాణం శాస్త్రోక్తంగా జరిపించారు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి దివ్య కళ్యాణం కనుల తిలికించి పులికించారు ఈ కార్యక్రమంలో శ్రీ రామాంజనేయ ఆలయ అభివృద్ధి సంఘం సభ్యులు స్థానిక ప్రజలు మహిళలు పాల్గొన్నారు